నమస్తే, వెల్కమ్ టు టాప్ స్టోరీ. 1971లో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంటీపీ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టాన్ని సురక్షితమైన అబార్షన్, క్లిష్ట పరిస్థితుల్లో మరణం నుంచి తల్లికి రక్షణ కల్పించడానికి మాత్రమే ఈ చట్టం చేశారు. భారతదేశంలో అబార్షన్ అనేది గర్భధారణకు 20 వారాల్లోపు నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే చట్టబద్దంగా చెల్లుతుంది, లేదంటే నేరంగా పరిగణిస్తారు. 12 కంటే తక్కువ వారాల గర్భధారణ సమయంలో ఒక వైద్య నిపుణుడు లేదా 12 నెలలు దాటినప్పటికీ 20 వారాల వ్యవధి ఇంకా రాని సందర్భంలో కనీసం 2 వైద్య నిపుణులు సూచిస్తేనే నిర్ణయం తీసుకోవచ్చు. బిడ్డలకు తీవ్ర అంగవైకల్యం లేదా తల్లికి మానసికంగా శారీరకంగా ప్రమాదం ఉందని నిర్ధారిస్తేనే అబార్షన్ చేస్తారు. కానీ చట్టాల పట్ల అవగాహన లేని వాళ్లు ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాసుల కోసం కక్కుర్తి పడి అబార్షన్లు చేసే వైద్యులు పెరిగారు. అక్రమ సంబంధాల కారణంగా ఒకరు, ఆడబిడ్డ పుడుతుందని మరొకరు, ఇలా కారణాలు ఏవైనా పుట్టక ముందే బిడ్డను చంపేస్తున్నారు. రాక్షసులుగా మారుతున్నారు, మానవత్వం మరిచిపోతున్నారు. సాటి మనిషినే కాదు, పుట్టే బిడ్డను కూడా చంపే హక్కు ఎవ్వరికీ లేదు. ఇది హక్కులను కాలరాయడమే అవుతుంది. పైగా అబార్షన్ సమయంలో జరిగే చిన్న పొరపాట్లు తల్లి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. హైదరాబాద్ వనస్థలిపురంలో అదే జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం ఓ యువతి చావుకు కారణమైంది. ఏటా లక్షల సంఖ్యలో భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట పడేదెప్పుడు? చట్టంలో మార్పు అవసరమా, లేదంటే మనుషుల ఆలోచనల్లోనే మార్పు రావాలా? ఇవే అంశాలపై ఇవాల్టి టాప్ స్టోరీ. ఇవాల్టి టాప్ స్టోరీలో పార్టిసిపేట్ చేయడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సామాజిక వేత్త దేవి గారు. వెల్కమ్ దేవి గారు. అలాగే వరంగల్ నుంచి లైవ్ లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డీజీఓ గైనిక్ సర్జన్ డాక్టర్ ప్రశాంతి మోహన్. వెల్కమ్ ప్రశాంతి మోహన్ గారు. రైట్ దేవి గారు, మీతో స్టార్ట్ చేద్దాం. వనస్థలిపురంలో జరిగిన ఇన్సిడెంట్ ని మనం తీసుకుంటే ఇవాల్టి టాప్ స్టోరీ మనకి 2 ఇష్యూస్గా, ఒకటేమో అన్సేఫ్ అబార్షన్స్, ఇంకొకటేమో రోజు రోజుకి పెరుగుతున్న ఈ ఫీటిసైడ్స్. ఫస్ట్ అన్సేఫ్ అబార్షన్స్ గురించి మాట్లాడితే, 20 వారాలు కనుక దాటితే అసలు చేయకూడదు అబార్షన్ అని చాలా చాలా స్ట్రిక్ట్ గా చట్టాలు చెప్తున్నా కూడా కాసులు కక్కుర్తి పడి కొన్ని ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్, కొంతమంది డాక్టర్స్ అసలు జరుగుతున్న వాటిలో 90% అబార్షన్స్ రిజిస్టర్ కావట్లేదుట. అంటే ఎంత దారుణంగా పరిస్థితుందో మనకు అర్థమవుతుంది. ఏంటి, ఎలా చూడాలి వీటిని? అంటే ఈ 90% లో మాక్సిమం 5 నెలల తర్వాత జరిగేవి ఆడపిల్లలే అయి ఉంటారు. అది కూడా ఒక సత్యం. ఇప్పటికీ వచ్చేసి ఈ 40 ఏళ్ల కాలంలో దాదాపు 1.42 కోటి ఆడపిల్లల్ని ఫీటిసైడ్తో చంపేశారని అంచనా, ఒక అంచనా. అంటే దాని అర్థం ఏమిటి అంటే, నీకు 3 నెలలు దాటిన తర్వాత లింగ నిర్ధారణ జరుగుతుంది, ఆడపిల్ల మగపిల్ల వాడా చెప్పగలరు. ఆ తర్వాత అసలు మనం 3వ నెల అయ్యేసరికి వెళతామా లేదా, మన వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఐడెంటిఫై అవడం, కన్ఫర్మ్ అవడం, తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం, ఇవన్నీ చాలా టైం పడతాయి. వన్స్ ఆడపిల్ల మగపిల్లవాడ అని తేలిన తర్వాత, ఇక ఆడపిల్ల వద్దు అనుకుంటే దానికి సంబంధించిన కొంత అటు ఇటు జరిగే ఘర్షణలు అవన్నీ తేల్చుకున్న తర్వాత వెళ్తారు. ఆడపిల్ల మగపిల్లవాడ చెప్పడం మన దేశంలో నేరం, అయినా చెప్తున్నాం. ఆడపిల్లవాడ మగపిల్ల చెప్పడం అనేది కాకుండా ఆడపిల్ల అయితే అబార్షన్ ఆ కారణం చేత అబార్షన్ చేయటం నేరం. వేరే కారణాలు ఉండొచ్చు అబార్షన్ చేయడానికి, కానీ మనం అది 3వ నెల చేస్తారు ఆడపిల్లల అబార్షన్. సాధారణంగా 3 నెలలు దాటినాక అబార్షన్ అడ్వైజ్ కాదు. 20 వారాలు అక్కర్లేదు, 20 వారాలు అంటే 5 నెలలు. ఇక 5 నెలలు దాటిన తర్వాత పెద్ద ప్రాణానికి ప్రమాదం వస్తుంది. అయినా మనకి ఆడపిల్లలు వద్దనుకునే క్రమంలో తల్లి ప్రాణాలు పెద్ద ఏమంటారు, పోతే ఈ పెళ్ళాం పోతే ఈ పిల్ల ఆడపిల్లని కనలేక ఈ పెళ్ళాం పోతే ఆడపిల్లని చంపే క్రమంలో ఈ పెళ్ళాం పోతే ఇంకో పెళ్ళాం వచ్చి మగ పిల్లాన్ని కొంటుంది. కాబట్టి మనకేం దిగులేదు. ఆడపిల్ల వద్దనుకునే క్రమంలో జరుగుతున్న ఈ భ్రూణ హత్యలు ఒక భాగం. రెండోది ఏంటంటే, భ్రూణ హత్యల గురించి మాట్లాడేటప్పుడు రైట్ టు చాయిస్ గురించి కూడా మనం మాట్లాడాలి. రైట్ టు చాయిస్, అంతర్జాతీయంగా ఆమోదించిన స్త్రీల పునరుత్పత్తి హక్కులు, ఈ రెంటి గురించి మాట్లాడకుండా కేవలం ఒక ఐసోలేషన్లో, ఒక శూన్యంలో భ్రూణ హత్యలు, ప్రాణాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి అనేది చర్చించడం సరైంది కాదు. ఒక స్త్రీ తన బిడ్డలో, తన కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవాలి లేకపోతే వద్దు అనుకున్నప్పుడు దానికి అనేకానేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకి 19వ శతాబ్దం ప్రారంభానికి ముందు కూడా మన సోకాళ్ళు పారిశ్రామిక యుగం అంటున్న దగ్గర నుంచి మనం చూస్తే, అప్పుడులో కూడా ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వల్ల
వచ్చే పిల్లలు భ్రూణ హత్యలు చేయడం అనేది భయపడిన కాలంలో శిశు హత్యలు ఎక్కువగా జరిగాయి, పిల్లల్ని చంపేయడం చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కూడా మీరు చూడండి, మనకు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన ఎక్కడైతే ఆడపిల్లలు వద్దనుకుంటారో అక్కడ అబార్షన్కి 10,000 రూపాయలు నేను పెట్టలేను అనుకున్నప్పుడు దానికంటే తేలిక మామూలుగా బిడ్డను కనేసి ఆ బిడ్డను చంపేయడం తేలిక అని చెప్పి అనుకునే పద్ధతి, ఆడబిడ్డ అయితే అనుకునే పద్ధతి ఉంది. కాబట్టి ఏ పరిస్థితులకి లోపడి ఏ కారణాల వల్ల తను ప్రెగ్నెంట్ అవడం వల్ల, రెండోది చాలా రకాలైన ప్రిజిడీస్ ఉన్నాయి ప్రెగ్నెన్సీ మీద. అంటే ఒక ఆడపిల్ల పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయితే దాన్ని మనం ఎంత సెలబ్రేట్ చేసుకుంటామో, పెళ్ళి కాకముందు లేకపోతే వేరే కారణాల వల్ల లేకపోతే వితంతువులు ఇలాంటి వాళ్ళు గర్భం దాల్చినప్పుడు, ఏదైనప్పటికీ అంటే వివాహేతర సంబంధం కాకుండా ఒంటరి మహిళలు గర్భం దాల్చిన ప్రతి సందర్భంలోనూ వాళ్ళు ఎవరైనా కావచ్చు, మన సమాజం దాన్ని ఆ బిడ్డ చచ్చిపోవడమే కరెక్టు అని చెప్పి చెప్తుంది. ఆ సమాజం యొక్క ఒత్తిడిని వాళ్ళు తట్టుకోగలిగిన దశలో ఉండరు. అందుకే మనం చూస్తాం బాత్రూంలో పిల్లల్ని కనేయడము, లేకపోతే ఇంకా అనేక సందర్భాలు చూస్తాం. అయితే ఈ ట్రెండ్ ఎట్లా కరెక్టు అనే ప్రశ్న మనం వేసుకోదలుచుకున్నప్పుడు, స్త్రీల శరీరాలని లేకపోతే స్త్రీల జీవితాలని ఇంత సంక్లిష్టంగా మార్చిన పరిస్థితుల గురించి మాట్లాడాల్సి ఉంటాయి. అట్లా కాకుండా మాట్లాడితే ఏమవుతుందంటే మనం మోరల్ పోలీసింగును నైతిక భాష్యాలు చెప్పిన వాళ్ళం అవుతాం తప్ప వాస్తవ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకునే వాళ్ళం కాదు. కంటిన్యూ చేద్దాం. మనం దేవి గారు మనతో జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి, రమాదేవి గారు సిపిఎం నాయకురాలు, సామాజిక విశ్లేషకులు. రమాదేవి గారు నమస్కారం అండి. రమాదేవి గారు మీతో మాట్లాడబోయే ముందు ఒకసారి డాక్టర్ ప్రశాంతి మోహన్ గారి ఒపీనియన్ తీసుకుందాం అండి. ప్రశాంతి మోహన్ గారు, మీ ఒపీనియన్ ఏంటి, ఈ అన్సేఫ్ అబార్షన్స్ వల్ల ప్రతి 2 గంటలకి ఒక లేడీ చనిపోతున్న పరిస్థితి ఇండియాలో 2013 రిపోర్ట్ ప్రకారం, ఎందుకని ఇంకా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, అసలు డాక్టర్స్ ఎంత అంటే వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళ వృత్తికి ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నారు, నిజంగా ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎందుకు అనిపిస్తున్నాయి మన దేశంలో? ఇది ఒక డాక్టర్ల వైపు నుంచే కాదు, ఇది సామాజికంగా కూడా మీరు అన్నట్టు సామాజికంగా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇది ఎంటైర్గా డాక్టర్స్ మీదే కాకుండా సామాజిక దృక్పథంలో, అంటే మీరు యాక్చువల్గా ఎంటీపీస్లో ఫీమేల్ అని సెక్స్ డిటర్మినేషన్ అయిన తర్వాత అబార్షన్సే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేదంటే ఈ అన్మ్యారీడ్ ప్రెగ్నెన్సీస్, నెక్స్ట్ ఇయర్స్ అది సెక్స్ డిటర్మినేషన్ చేయడమే పెద్ద నేరం కదా డాక్టర్ సెక్స్ డిటర్మినేషన్ చేయడమే పెద్ద నేరం. అసలు సెక్స్ డిటర్మినేషన్ అనేది ఇండియాలో అబాండండ్, అది చేయకూడదు. కానీ ఇప్పుడు ప్రతిదీ జరిగేదాన్ని లీగల్ అవే జరగట్లేదు, అంటే ఇల్లీగల్ గా జరిగే సెక్స్ డిటర్మినేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే అలాంటి డాక్టర్స్ గురించి నేను క్వశ్చన్ చేశాను, అలాంటి వాటికి పాల్పడుతున్న డాక్టర్స్ గురించే క్వశ్చన్ చేశాను. అదే అదే, అయితే యాక్చువల్ గా సెక్స్ డిటర్మినేషన్ క్రైమ్ అయినా ఎందుకు జరుగుతుంది అంటే గవర్నమెంట్ విజిలెన్స్ లేదు. స్కాన్ సెంటర్స్ మీద ఎక్కడ గవర్నమెంట్ విజిలెన్స్ కరెక్ట్ గా లేదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ కాసేపు హడావిడి చేయడము అట్లే గాని, తర్వాత కరెక్ట్ స్ట్రిక్ట్ రూల్స్ కానీ ఎవరు చేస్తున్నారు, స్కాన్స్ ఏ సెంటర్స్ అవుతున్నాయి అనేది కాన్సన్ట్రేషన్ లేదు. అండ్ అక్కడ వరకు ఆ లెవెల్ ఆఫ్ పొలిటీషియన్స్ తోటి, పోలీస్ ఆఫీసర్స్ తోటి ఎవరైనా అక్కడ మేనేజ్ అయిపోతున్నాయి. సో స్ట్రిక్ట్ గా విజిలెన్స్ అనేది ఎక్కడ జరగట్లేదు ఏ లెవెల్లో కూడా. రైట్ రమాదేవి గారు, మీ ఒపీనియన్ ఏంటి రమాదేవి గారు, రోజు రోజుకి ఈ అన్సేఫ్ అబార్షన్స్ పెరిగిపోతున్నాయి, మనం ఇందాక ఇంట్రోలో చూసినట్లు అక్రమ సంబంధాలు లేకపోతే పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు ఇలాంటి సెంటర్స్ కి వెళ్ళిపోవడం, ప్రైవేట్ క్లినిక్స్ కి వెళ్ళిపోవడం, వాళ్ళు కూడా వీళ్ళు ఎంత డెస్పరేట్ సిచ్యువేషన్స్ లో వీళ్ళు వస్తున్నారో దాన్ని క్యాష్ చేసుకునేందుకు మామూలుగా 5,000 ఖర్చు అయ్యే అబార్షన్ కి 20,000-30,000 దాకా తీసుకుని, కనీసం దీనివల్ల మీకు హెల్త్ లో హెల్త్ కి సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కాంప్లికేషన్స్ వస్తాయి అని కూడా ఎడ్యుకేట్ చేయకుండా కేవలం కాసులే పరమావధిగా డాక్టర్స్ వ్యవహరిస్తున్న పరిస్థితి ఏంటి, ఏ యాంగిల్స్ నుంచి చూడాలి ఇష్యూని? అంటే వాస్తవంగా ఒంటరి తల్లిలో లేకపోతే మరొక సమస్యతోను అబార్షన్ చేయించుకునే వాళ్ళకంటే కూడా బేసిక్ ప్రాబ్లం మనం ఈరోజు ఎదుర్కొంటా ఉన్నది ప్రధానంగా ఆడపిల్లలు అనే కారణంతో అబార్షన్స్ అనేవి చాలా పెద్ద సంఖ్యలో పెరుగుతా ఉన్నాయి. అది మనం చాలా ఘోరమైన ఉదంతాలు కూడా చూసాం. పంజాబ్ లో ఒక హాస్పిటల్ ప్రక్కన బావిలో అనేక ఆడబిడ్డల పిండాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా బయటపడింది. దాని మీద పిసిపిఎన్డిటి యాక్ట్ ఏదైతే ఉందో కొన్ని రిస్ట్రిక్షన్స్,
పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. ప్రతి స్టేట్ లో అలాగే జిల్లాలో కూడా ఒక మానిటరింగ్ కమిటీ ఉండాలని చెప్పేసి అనుకున్నాం. ఇంతకుముందు డాక్టర్ గారు ప్రస్తావించారు ఒక విజిలెన్స్ ఇట్లాంటిది చాలా తక్కువ ఉన్నది అనేది. మనం చూసినట్లయితే ఈ ఆడపిల్లల రేషియో పట్టణ ప్రాంతాల్లో కంపేర్ చేస్తే రూరల్ ఏరియా కంటే బ్యాక్వర్డ్ ఏరియా కంటే ఏదైతే అభివృద్ధి చెందింది అని చెప్పేసి చెప్పుకుంటున్నామో ఆ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఆడపిల్లల సంఖ్య తగ్గడం అనేటటువంటిది కనుక మనం చూసినట్లయితే అంటే వాస్తవంగా అభివృద్ధి ఆడవాళ్ల హక్కుల్ని హరించి వేస్తా ఉంది, ఆడబిడ్డల హక్కుల్ని హరించి వేస్తా ఉంది అనేది మనకు అర్థమవుతా ఉంది. అందువల్ల ఒక ప్రధానమైన సమస్య మన ముందు ఉన్నటువంటి సమస్య ఆడపిల్లలు అయితే అబార్షన్ చేయించుకునేటటువంటి ఒక బిజినెస్. డాక్టర్ గారు చెప్పారు మనం ఆడపిల్ల మగపిల్లవాడ చెప్పే హక్కు లేదు, కానీ ఏం జరుగుతుంది చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారని మీరు డాక్టర్లు అడిగితే తల్లులు అడుగుతున్నారు, లేకపోతే అత్తగారు అడుగుతున్నారు, లేకపోతే కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. అంటే దీన్ని వెనుకునేటువంటి రీజన్ ఏమిటి అని చెప్పేసి అంటే ఆడపిల్ల పుట్టడమే వృధా అనేటటువంటి ఒక భావజాలము చాలా పెద్ద ఎత్తున ఉండడమే కాదు, ఆడపిల్లలు లేకుండా మగపిల్లవాడిని కనాలా అనేటటువంటి డిమాండ్, దానివల్ల వస్తున్నటువంటి హింస, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి. దీనికి భిన్నమైనటువంటి క్యాంపెయిన్ జరిగినప్పుడు మన రాష్ట్రంలోనే మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. హైదరాబాద్ నగరంలో ఆడపిల్లల రేషియో తగ్గిపోతున్నప్పుడు అప్పుడు ఐద్వా ఇతర మహిళా సంఘాలు తీసుకున్నటువంటి యాక్టివిటీతో ఆనాడు జిల్లా కలెక్టర్ గా ఉన్నారు బహుశా అరవింద్ కుమార్ ఓకే, ఆయన ఉన్న సమయంలో చాలా పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ నిర్వహించారు, స్కానింగ్ సెంటర్స్ ని పరిశీలన చేశారు, మానిటరింగ్ కమిటీస్ ని పనిచేయించే ప్రయత్నం చేశారు. అంటే మల్టీ ఫేరియస్ గా మనం ఒక ప్రయత్నం చేస్తే ఇలాంటి అక్రమమైనటువంటి అబార్షన్స్ ని తగ్గించేటటువంటి ప్రయత్నం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి పనేమి కాదు. కానీ ఇందుకోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడం కంటే మన దేశంలో ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మేనకా గాంధీని ఒక ప్రపోజల్ ప్రతి మహిళ యొక్క ప్రెగ్నెన్సీ ఆమె అబార్షన్ చేయించుకోకుండా ఉండేటటువంటి వైపు నుంచి అంటే ఒక రకంగా పోలీసింగ్ అనమాట. ఈరోజు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి చాలా పెద్ద పోలీసింగ్ వ్యవహారం నడుస్తూ ఉంది ఆడవాళ్ళు గర్భవతి అయిన దగ్గర నుంచి. ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ బడైన ఆడవాళ్ళ మీద పెట్టేటటువంటి ఒక ప్రపోజల్ వచ్చింది అని చెప్పేసి అంటే సామాజికంగా ఏ రకమైనటువంటి ఆలోచనతో మన సమాజం ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రెండో ప్రశ్న మీరు అడుగుతున్నారు ఈరోజు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేది అది రేప్ విక్టిమ్స్ అవ్వచ్చు, లేకపోతే పెళ్లి కాని అమ్మాయిలు కావచ్చు, లేకపోతే వితంతువులు కావచ్చు, ఇలాంటి సమస్య గతంలోనూ ఉంది ఇప్పుడు ఉంది. మనం భారతీయ సంస్కృతి అని చెప్పుకుంటాం కుంతి పెళ్లి కాకుండానే బిడ్డను కన్నది, పెళ్ళైన తర్వాత కూడా భర్త అయోగ్యుడైతే ఐదుగురితో ఐదుగురు బిడ్డల్ని కంది అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అంటే భారత సమాజమే కాదు ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి సమాజంలో జరిగినటువంటి చరిత్ర ఏమిటి అనేది మనం చూసుకున్నట్లయితే తాపి ధర్మారావు గారు చెప్తారు పెళ్లి కాకుండా బిడ్డను కనగలిగితే ఆ అమ్మాయి పనికొచ్చే అమ్మాయి అని. అంటే ఒక సమాజంలో బిడ్డల్ని కనడం అనేటటువంటిది వ్యక్తిగతమైన విషయమే కాదు ఒక జాతి కొనసాగింపుకు కూడా బిడ్డల్ని కనడం అనేది అవసరం. ఆడపిల్లలు లేకుండా ఆడపిల్లలు పుట్టకుండా చూసుకోవడం అనేటటువంటి ప్రక్రియ ఒక భాగం అయితే అంటే ఆడపిల్లలు లేకుండా మగ పిల్లలు ఎక్కడి నుంచి వస్తారనేది ఒక ప్రశ్న. ఆడపిల్లలు వద్దనుకునేటటువంటి ప్రక్రియ ఒకటైతే రెండవది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనేటటువంటి పేరిట ఒక అమ్మాయి గర్భవతి అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి తిరిగితే అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఆ అమ్మాయినే దోషిగా చూసేటటువంటి ఒక సామాజిక ప్రవృత్తి స్త్రీల యొక్క శీలాన్ని పరీక్షకు పెట్టి స్త్రీ మాత్రమే శీలవంతురాలుగా ఉండాలి అనేటటువంటి దృష్టి పురుషుడు ఎలా తిరిగినా తప్పులేదు ఎంత మందితో ఉన్నా తప్పులేదు అది ఇంకా అతని పురుషుని యొక్క గొప్పతనానికి చిహ్నం అనేటటువంటి భావజాలము పురుషుడు ఎన్ని తప్పులు చేసినా నాయకుడిగా ప్రతినిధిగా సమాజంలో లీడర్గా గుర్తించే పరిస్థితి ఉంటే ఆడపిల్లల మీద అలాంటి అపవాదులు వస్తే వాళ్ళని పక్కకు నెట్టేటటువంటి పరిస్థితులు ఇవన్నీ సమాజంలో ఇలాంటి అన్వాంటెడ్ అబార్షన్స్ కారణమవుతున్నాయి. అంటే ఈ అన్వాంటెడ్ అబార్షన్స్ ఇల్లీగల్ గా చేయించుకోవద్దని చెప్పడం ఒక భాగం అయితే రెండో భాగం అలాంటి అమ్మాయిలను కూడా రిసీవ్ చేసుకునేటటువంటి వాతావరణాన్ని మనం డెవలప్ చేయడానికి ఆ రకమైనటువంటి హక్కుల్ని ప్రొవైడ్ చేయడానికి ఆ రకంగా సమాజం రిసీవ్ చేసుకునేటటువంటి పరిస్థితికి ఎదగడం అనేది చాలా కీలకమైనటువంటి విషయం. అప్పుడు మాత్రమే ఇలాంటి అన్వాంటెడ్ అబార్షన్స్ ని మనం కొంతైనా కంట్రోల్ చేయగలిగేటటువంటి అవకాశం. రైట్ రమాదేవి గారు కంటిన్యూ చేద్దాం. యాజ్ యూ రైట్లీ సెడ్,
అబ్బాయిలు ఎంతమంది, ఎంత ఎక్కువ మంది అమ్మాయిలతో తిరిగితే, ఎంత ఎక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అంత పెద్ద స్టేటస్ సింబల్ గా మారిపోతున్న పరిస్థితి. సమాజ దృక్పథంలో మార్పు రావాలి. అండ్ ఎందుకు ఇలాంటివి ఇంకా కూడా, అంటే బేటీ బచావో బేటీ పడావో అని, లేకపోతే ఆడపిల్ల పుడితే 15,000 16,000 ఇస్తామని చెప్పి గవర్నమెంట్స్ ఎన్నో ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెడుతున్నాయి ఆడపిల్లలను రక్షించడానికి, అయినా కూడా ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది మగపిల్లలతో కంపేర్ చేస్తే. ఎందుకు జరుగుతుంది? రోజు రోజుకి పెరిగిపోతున్న భ్రూణ హత్యల గురించి మాట్లాడుకున్నాం దేవి గారు, చాలా పాయింట్స్ రైజ్ చేశారు రమాదేవి గారు. ఏంటి ఎందుకు ఇది? నేను ఎక్కడో చదివాను హర్యానాలో దారుణంగా చైల్డ్ సెక్స్ రేషియో పడిపోవడం వల్ల 3,000 కిలోమీటర్లు వెళ్లి ప్రయాణం చేసి పెళ్లి చేసుకోవడానికి, అంటే అమ్మాయిలు దొరక్క ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని చెప్పి. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర యూపీ, బీమార్, ఈ రాష్ట్రాల్లో ఇవి. ఉత్తర యూపీ అని ఎందుకంటున్నాను, ఉత్తర యూపీ, ఉత్తరాఖండ్ కూడా ఇవి కాస్త వెల్ ఆఫ్ స్టేట్స్, ముఖ్యంగా పంజాబ్, హర్యానా. పంజాబ్లో 14 జిల్లాలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. హై లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న జిల్లాలని మెయిన్గా పంజాబ్, హర్యానాల్లో ఉన్నాయి. కాఫ్ పంచాయతీలు హర్యానాల్లో బీభత్సంగా ఉన్నాయి. ఢిల్లీ వన్ ఆఫ్ ద లోయెస్ట్. అంటే ఒక మాటలో చెప్తాను, ఇంత లాగకుండా, ఎక్కడైతే బాగా డబ్బు ఉంటుందో, ఎక్కడైతే చదువు బాగుంటుందో, ఎక్కడైతే అర్బనైజేషన్ ఉంటుందో, ఈ 3 ఫ్యాక్టర్స్ ఉన్న చోట ఆడపిల్లల సంఖ్య అత్యంత తక్కువగా ఉంటుంది. ఇది లెక్క. సాధారణంగా సమాజంలో ఏ దుర్మార్గం జరిగినా చదువు రాని వాళ్ళు గ్రామస్తుల మీద నెట్టేస్తుంటాం, కానీ కాదు, ఈ పాపం పూర్తిగా చదువుకున్న అర్బనైజ్డ్ డబ్బున్న వాళ్ళదే ఒకటి. రెండో విషయం, అభివృద్ధి అనేది అది సామాజిక అంశాలతో ముడిపడిందిగా కాకుండా వన్ సైడెడ్గా ఉన్నప్పుడు, అంతరాలు పెరుగుతున్నప్పుడు ఇలాంటి పరిణామాలు, సామాజిక విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. దీని ఫలితం ఏంటి? ఒకటి, ఈ ఆడపిల్లల్ని చంపేయడము అనేది మీరు అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మీరు కోస్తా జిల్లాల్లో కొన్ని జిల్లాలకు వెళ్ళండి, వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ముందు మొదలు పెట్టారు ఆ భాషలు. ఇప్పుడు వెళ్తే కొన్ని కులాల్లో ఆడపిల్లలు దొరకట్లేదు పెళ్లి చేసుకోవడానికి. వాళ్ళు హై స్కూల్స్కి వెళ్ళి వేటాడి బుక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని కులాల వాళ్ళు వేరే కులం వాళ్ళని చేసుకున్నా, అంటే అగ్రవర్ణాల వాళ్ళు బీసీలో చేసుకున్నా పర్వాలేదు అనుకుని ఆమోదించి సాంప్రదాయంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఇది నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, కానీ దురదృష్టవశాత్తు హర్యానా, రాజస్థాన్, పంజాబ్లో అట్లా లేదు. మొన్న మన పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కొంతమంది అమ్మాయిలు కనపడకుండా పోయారు. వాళ్ళ గురించి వెతికితే 7 ఏళ్ల తర్వాత రాజస్థాన్లో దొరికారు. ఈ ఎట్లా దొరికారు అంటే, వాళ్ళని పట్టుకెళ్ళి రాజస్థాన్లో అక్కడ పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసిన అమ్మాయిలు 15 ఏళ్లకి వాళ్ళు కిడ్నాప్ అయితే, 16 ఏళ్లకి దొరికితే ప్రెగ్నెన్సీతో ఉన్నారు. తిరిగి తీసుకొచ్చారు, వివాహం నల్ అండ్ వాయిడ్, బికాజ్ అది ట్రాఫికింగ్, రెండోది అన్ని ఉన్నాయి, చైల్డ్ మ్యారేజ్. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, ఏంటి పరిస్థితి? ఏం చేయాలి? ఆ పెళ్లి ఏం చేయాలి? ఈ అమ్మాయిని ఏం చేయాలి? ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంటి? ఇవి ప్రశ్నలు. అంటే రెండోది, ఉత్తర యూపీ లాంటి చోట్ల, ఒరిస్సా, బెంగాల్, ఆసాము, ఈవెన్ మన ప్రదేశ్, కేరళ, మన ఆదిలాబాదు, ఇలాంటి అన్ని చోట్ల నుంచి ఆడపిల్లల్ని కొనుక్కుని తీసుకెళ్తున్నారు. హర్యానాలో మంచి మాళి బర్రె, అంటే బ్లాక్ గా ఉంటుంది ఆ బర్రె, మాగా పాలిచ్చే బర్రె వచ్చేసి 50,000 ఉంటుంది, 50-60,000 ఉంటుంది. ఒక ఆడపిల్లని వీళ్ళు 25,000 కొనుక్కెళ్తున్నారు. 25,000 కొనుక్కెళ్ళి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంటే, ఉమ్మడి ఆలిగా వాడుతున్నారు. అంటే వ్యవసాయ సమాజంలో ఆడపిల్లలు ఇవ్వడం తగ్గిపోయింది. ప్రతి రాష్ట్రంలో ఈ పద్ధతి ఉంది. అర్బనైజేషన్ యొక్క ఫలితాల్లో ఇది ఒకటి. సో ఏమైంది, అన్నదమ్ములందరికీ కలిపి 10 ఎకరాలు ఉంటే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అన్నదమ్ములందరూ కలిసి ఒక పిల్లను కొనుక్కొచ్చుకుని ఉమ్మడిగా కొన్ని సందర్భాల్లో తండ్రితో సహా వాడుకుని పుట్టిన పిల్లలు ఏమవ్వాలి అనేది ఇవాడ ఉత్తర యూపీ, మిగిలిన హర్యానా చోట్ల పెద్ద సమస్యగా వస్తుంది. ఈ పిల్లల్ని ఎవరి పిల్లలని నిర్ధారిస్తారు? రెండోది, ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళు ఈమె ఈ పిల్లల్ని గుర్తించడానికి సిద్ధంగా లేరు. అప్పుడు ఏం చేస్తారు? కొంతకాలం అయిన తర్వాత ఈ అమ్మాయిని సెక్స్ వర్కర్ గా అమ్మేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే అచ్చుగా బర్రెలను కొనుక్కుని అమ్మినట్టే. ఇది ఇక్కడతో ఆగుతుందా? ఎక్కడైతే పెళ్లి కాని యువకులు అట్లా ఖాళీగా ఉండిపోతున్నప్పుడు వాళ్ళకుండే లైంగిక వాంఛలు తీర్చడం కోసం నెక్స్ట్ జరిగేదేంటి? నెక్స్ట్ జరిగేదేంటి అంటే, నీకు ఏ ఆడపిల్ల కనపడితే ఆ ఆడపిల్ల మీద విరుచుకుపడమే ఉంటుంది, దాడికి దిగడమే ఉంటుంది. అంటే కనీసమైన శారీరక వాంఛల్ని కూడా మగవాళ్ళు తీర్చుకోలేని దశకి మనం ఆడపిల్లల్ని చంపుకుంటూ ఉన్నాం.
ఇది దేనికి కారణం అవుతుంది? కొంతమంది అనుకుంటారు దీనికి కన్యాశుల్కం వస్తుంది, ఆడపిల్లల స్టేటస్ పడదండి, బ్యాలెన్స్ ఉంటేనే ఆ పరిస్థితి వస్తుంది. పెరిగిపోతాయి. ఇది ఇప్పుడు ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద కూడా విపరీతంగా అత్యాచారాలు పెరగడానికి ఇది కారణం అవుతుంది. కాబట్టి చైల్డ్ సెక్స్ రేషియో లేక పడిపోవడం, లేకపోతే అబార్షన్లు, ఆడపిల్లల్ని చంపేయడం అనేది కేవలం ఆడవాళ్ళకి సంబంధించిన సమస్య కాదు. మీరు ఇప్పుడు మా ముగ్గురిని కూర్చోబెట్టి చర్చిస్తున్నారు, ఇందులో ఏ ఒక్క రాజకీయ నాయకుడు గాని లేకపోతే ఎవరైనా పాలసీ మేకర్స్ గా ఉన్న వాళ్ళు గాని ఒక్కళ్ళు కూడా లేరు. ఎందుకని అంటే ఇది పెద్ద ఇష్యూ కింద వాళ్ళు ఎవరు అనుకోవట్లేదు. ఇష్యూ కింద ఎందుకు అనుకోవట్లేదు అంటే, ఇప్పుడు పీసీపీ అండ్ డిటి యాక్ట్ గురించి మాట్లాడుతున్నాం, దీనికి అమెండ్మెంట్స్ కూడా ఆయనే కన్సీవ్ చేయటానికి ముందు బిడ్డని, ఆడ బిడ్డ కన్సీవ్ కాకుండానే ఎలిమినేట్ చేయటం క్రోమోజోమ్స్ ఫిల్టరేషన్ ద్వారా. ఆ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనకి మరింత పని సులువైంది, డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ ఇప్పుడు ఒకసారి కడుపులో ఉన్నప్పుడు ఎటు స్కానింగ్ చేసి చంపడం. దీంట్లో చాలా సివియర్ గా ఉంది యాక్ట్. గవర్నమెంట్ స్ట్రింగ్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు, స్ట్రింగ్ ఆపరేషన్ కూడా చేయొచ్చు. అంటే బుక్ చేయడానికి ఇప్పుడు తల్లిదండ్రులు అడుగుతారు, డాక్టర్లు చెబుతారు. తల్లిదండ్రులు అడిగినా డాక్టర్లు చెప్పకూడదు, వాళ్ళ వృత్తిరీత్యా గానీ చట్టరీత్యా గానీ, కానీ చెప్పడం కాదు అసలు. అదే ధందాగా నడుపుతున్న డాక్టర్లు ఉన్నారు కాబట్టి, అదే ధందాగా నడపడం కాదు, ఎక్కువ భాగం ప్రైవేట్ క్లినిక్స్ లో ఇది జరుగుతోంది. జరుగుతున్న నేపథ్యంలో దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఏం చేసింది? పెద్ద ప్రశ్న అది. మీరు నమ్మరు, గత 5 ఏళ్ల కాలంలో 3 డాక్టర్ల యొక్క సర్టిఫికెట్లు మాత్రమే రద్దు చేసింది. భారీ ఎత్తున దొరికితే, అది కూడా పంజాబ్లో ఒక బావి, 2 బావులు పంజాబ్లో, రాజస్థాన్ లో ఒక బావి, కోటాలో, ఇలాంటివన్నీ బయటకు వస్తుంటే అక్కడ ఇక రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి వేరే ఏమీ లేని డాక్టర్లని మటుకే ఈ 3 సర్టిఫికెట్లు చేశారు. అంటే మన దేశంలో ఏడాదికి కనీసం ప్రతి 1000 మందిలో 10 మంది ఆడపిల్లల చొప్పున తగ్గుతున్న నేపథ్యంలో, అంటే దాదాపుగా ఒక 70,000 అబార్షన్స్, ఐ థింక్ నాన్ బెయిలబుల్ యాక్ట్స్ కూడా ఉన్నట్లున్నాయి. ఇది నాన్ బెయిలబుల్, నాన్ బెయిలబుల్ క్లినిక్ ఆసుపత్రి యొక్క గుర్తింపు రద్దు చేయాలి, దానికి పర్మిషన్ రద్దు చేయాలి, ఈయన సర్టిఫికేట్లు లాక్కోవాలి, ఎవరు చేస్తే ఆ డాక్టర్లు, వీటన్నిటికి సంబంధించి ఒక చర్య జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? నేను చెప్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నాకు తెలిసి పీసీపీఎన్డిటీ కమిటీ ఏర్పడి ఆ కమిటీ ప్రతి 6 నెలలకి రాష్ట్ర స్థాయిలో దాని సమీక్ష జరగాలి, ప్రతి నెల జిల్లా స్థాయిలో సమీక్ష జరగాలి, జిల్లా స్థాయిలో మహిళా సంఘాల ప్రతినిధుల సహా ఒక మానిటరింగ్ కమిటీ ఉండాలి. ఆ కమిటీ కాన్స్టిట్యూట్ అయిన దాఖలాలు కానీ, దాని రివ్యూలు జరుగుతున్న దాఖలాలు కానీ నాకు ఒక్కటి చూపించండి. అంటే చట్టపరంగా మ్యాండేటరీ అయిన అంశాలను కూడా ప్రభుత్వాలు అమలు జరగకపోతే మీరు ఎందుకు అమలు జరపలేదు? ఈ దేశంలో ఆడపిల్లల్ని చంపటంలో మీ బాధ్యత ఎంత అని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేకవో, లేదా ప్రశ్నించటం లేదు కాబట్టి మేము జవాబు చెప్పినట్లు అనుకోవట్లేదు. అసలు ఆడపిల్లలు ఉంటాం ఎందుకులే? దండగ మేము కూడా అదే కదా ప్రాక్టీస్ చేసేది. మగ రాజకీయాలు, మగపిల్లల వారసత్వాలు రాజకీయాల్లో నడుస్తున్నప్పుడు ఆడపిల్లలు ఎట్లా ఉంటారండి? దానికి తోడు 33% రిజర్వేషన్ అనేది ఏమన్నా ఉంటే పోనీ, ఆ ఆడవాళ్ళన్నా పాప అసెంబ్లీలో పార్లమెంట్లో మొత్తుకుందరు, వాళ్ళు మొత్తుకోవడానికి వీలు లేకుండా నువ్వు ఇంతవరకు రిజర్వేషన్ ఇవ్వలేదు. అంటే నీ పొలిటికల్ విషయాలన్నింటిలో కూడా నువ్వు తీసుకున్న దృక్పథం ప్రధానంగా ఉంది. రెండోది ఏంటంటే, మాట్లాడుతాం దేవి గారు, డాక్టర్ ప్రశాంతి గారు చాలా వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారు. మామూలుగా చదువు రాని వాళ్ళు లేకపోతే అంతగా అభివృద్ధి చెందని రూరల్ ఏరియాస్ లో ఈ ఎక్కువగా ఈ ఫిమేల్ ఫీటిసైడ్ ఉంటుందేమో అనుకుంటే, లేదు, అర్బనైజేషన్ ఎక్కువగా అభివృద్ధి. ఢిల్లీ 125, ఢిల్లీ ప్రతి 1000 మందికి 825. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం అవుతుంది. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి దీనికి సంబంధించి? ప్రశాంతి గారు చెప్పాల్సింది ఏంటంటే, ప్రశాంతి గారు, వరంగల్ జిల్లా చిట్యాల మండలం 2011 జనాభా లెక్కల ప్రకారం చిట్యాల మండలంలో కేవలం 525 మంది ఆడపిల్లలు ఉన్నారు, 1000 మంది మగపిల్లలకి. మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఎక్కడెక్కడ అబార్షన్ జరుగుతుందో నేను చెప్పగలను. ఒక్క వరంగల్ జిల్లాలోనే కాదు, మీరు అన్నట్టు భారతదేశం మొత్తం మీద ఇదే పరిస్థితి ఉంది. కాకపోతే ఎక్కడ అఫీషియల్ స్టాటిస్టిక్స్ అనేది కరెక్ట్ గా లేవు. మీరు చూపిస్తున్న మేల్ ఫీమేల్ రేషియో కంటే కూడా ఇంకా తక్కువ ఉన్న ఛాన్స్ కూడా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, మీకు చెప్తున్నారు మీరు అంటే డాక్టర్స్ ని ఎందుకు పనిష్ చేయట్లేదు అట్లా అని, అసలు సెక్స్ డిటర్మినేషన్స్ అన్ని క్వాలిఫైడ్ సెంటర్స్ లోనే జరుగుతున్నాయని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు చైనా మెషిన్స్, అల్ట్రాసౌండ్ మెషిన్స్ కూడా చైనా మెషిన్స్ వచ్చినాయి. అది పట్టుకొని, అంటే మీరు మామూలుగా ఒక సెల్ ఫోన్ పట్టుకొని పోయినట్టు పట్టుకుని పోయే మెషిన్స్ వచ్చినాయి, అల్ట్రాసౌండ్ మెషిన్స్. వాటి మీద ఎలాంటి నియంత్రణ లేదు. మామూలు బిఏఎంఎస్ డాక్టర్లు, బిహెచ్ఎంఎస్ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్స్, అసలు ఎవరికి ఎలాంటి క్వాలిఫికేషన్ లేని డాక్టర్లు కూడా సెక్స్ డిటర్మినేషన్ చేసి
రీసెంట్ గా కూడా జరిగింది, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కొరవిలో జరిగింది ఇన్సిడెంట్. అతను ఒక హోమియోపతి డాక్టర్, ఆయన ఎన్నో సంవత్సరాలు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాడు. హోమియోపతి డాక్టర్ దగ్గర అల్ట్రాసౌండ్ మెషిన్ ఎలా ఉంది, అసలు అన్ని సంవత్సరాల నుంచి ఆయన అల్ట్రాసౌండ్ పెట్టుకుని ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఎన్ని ఎంటీపీలు చేశాడు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంటే దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే, మీరు క్వాలిఫైడ్ డాక్టర్స్, క్వాలిఫైడ్ గైనకాలజిస్టులు పైసల కోసమే కక్కుర్తుపడి చేస్తున్నారు అబార్షన్స్ అని కాదు, అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర కూడా అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఉన్నాయి. అసలు మీకు DMHO ఆఫీస్ లో ఎంతమందికి మీరు పర్మిషన్ ఇచ్చారు స్కాన్స్ నడిపించుకోవడానికి అనేది చూస్తే, దానికి కనీసం 10 టైమ్స్ మెషిన్స్ బయట ప్రాక్టీస్ లో ఉంటాయి. సో వాళ్ళందరూ దే ఆర్ నాట్ సపోజ్ టు డూ అల్ట్రాసౌండ్స్, కానీ వాళ్ళు చూస్తున్నారు. మాక్సిమం అయ్యే అబార్షన్స్, మాక్సిమం అయ్యే సెక్స్ డిటర్మినేషన్స్ అన్ని అలాంటి సెంటర్స్ నుంచే జరుగుతున్నాయి. ఎందుకంటే క్వాలిఫైడ్ గైనకాలజిస్టుల్లో ఇది ఫీమేల్ సెక్స్ డిటర్మినేషన్ చెప్పడం అనేది నేరం అని తెలుసు. ఎంటీపీ యాక్టివ్ అన్ని చదువుకొని వచ్చే గైనకాలజిస్టులు ఉంటారు. సో గైనకాలజిస్టులు చేసే అబార్షన్స్ కంటే కూడా మీకు ఈ అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర ఉన్న అల్ట్రాసౌండ్ మెషిన్స్ వాటితో జరిగే, మీకు రీసెంట్ ఇన్సిడెంట్ కురువిదేవి కనిపిస్తుంది, అది BHMS డాక్టర్ దగ్గర ఎలా స్కాన్ సెంటర్ ఉంటుంది, ఎలా రన్ చేస్తున్నాడు, అన్ని ఎలా సెక్స్ డిటర్మినేషన్ చేస్తున్నాడు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, విజిలెన్స్ ఎక్కడికి పోతుంది. మరి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ 4 రోజులు హడావుడి చేశారు, అప్పుడు కూడా మళ్ళీ తర్వాత ఊసే లేదు. సో అసలు అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర స్కాన్ మెషిన్స్ ఎట్లు, దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? రైట్, మొత్తానికి ఎక్కడ కూడా గవర్నమెంట్ ఏ డాక్టర్ని నేను అంటలేదు. ఆ డాక్టర్లు ఏ జాతికి చెందిన వాళ్ళైనా దాయిలతో జరిగే అబార్షన్లైనా అవి చాలా తీవ్రంగా పరిగణించాలి. దానికి నేను మానిటరింగ్ కమిటీని తప్పుపడుతున్నాను. ఎందుకంటే మీరు పేర్కొంటున్న మహబూబ్ నగర్ జిల్లాలో గత 5 ఏళ్ల కాలంలో 170% స్కాన్ మెషిన్స్ పెరిగాయి. దీనికి స్కాన్ మెషిన్ ప్లాన్ చేయడానికి రేడియాలజిస్ట్ ఉన్నారా లేదా, ట్రైన్డ్ ఉన్నారా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత DMHOది. DMHO ఎందుకు చూసుకోవట్లేదు? నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను, ఎక్కడ చూసుకోవడం లేదు అని చెప్తున్నాను. అదొక్కటే కాదు, మీకు తెలియదేమో కానీ స్టేషనరీ స్కాన్ మెషిన్స్ కాదండి, మొబైల్ స్కాన్ మెషిన్స్ నడుస్తున్నాయి. మొబైల్ ఒక వ్యాన్ లో పెట్టుకుని ఆ పొల్యూషన్ బోర్డు వాళ్ళు తీసుకెళ్లినట్టుగా తీసుకెళ్తూ, మీరు ఇప్పుడు 10,000 ఖర్చు పెడితే, అంటే స్కాన్ చేసుకుని అబార్షన్ చేయించుకుంటే 10 లక్షలు సేవ్ అవుతుందనే నినాదంతో తిరుగుతున్నారు గ్రామాల్లో. అత్యంత దారుణమైన పరిస్థితి. సో మొత్తానికి గవర్నమెంట్ మానిటరింగ్ లేదు, అడుగడుగున అనేది కొట్టేసినట్లు కనిపిస్తుంది. చిన్న బ్రేక్ తర్వాత రమాదేవి గారు ఒపీనియన్ తీసుకుందాం. స్టేట్